ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ 2022 సంవత్సరంలో మరి డిసెంబర్ నెలైన ఈ చివరి భాగానికి నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాలన్నీ వీక్షిస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎందుకంటే కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు మరలా ప్రేమించి మరొక సమయాన్ని మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున క్రిస్మస్ సంబంధించిన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మన ప్రభు అయిన యేసయ్య అద్వితీయుడు, పరిశుద్ధుడు. మనందరూ తెలిసిన లేఖనము యోహాను సువార్త 1:2 అలాగే 14 ఇవన్నీ మనకు కంఠస్థ వాక్యములు కదండి. ఏమని ఈ డిసెంబర్ నెలలో ఈ కార్యక్రమాల్లో వీక్షిస్తూ మీ అందరూ చక్కగా పండగ కార్యక్రమాలు చక్కగా జరుపుకోండి. ఈ సంవత్సరం ప్రభునందు ఆనందించండి, ప్రభునందు సంతోషించండి. యోహాను 1:1-2 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇవన్నీ మనకు బాగా పరిచయ వాక్యాలు. అయినా దేవుని వాక్యం కదండి. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉండి ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14 రాయబడిన మాట ఆ వాక్యం చూద్దామా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, మన మధ్య ఉండెను, మనతో ఉండెను. ఇది ఎంత గంభీరమైన మాట చూడండి. ప్రియులారా, వాక్యము దేవుడు. ఒకప్పుడు ఆయన వాక్కుగా ఉన్నారు, శబ్దంగా ఉన్నారు. ఆయన మహత్తుగల మాటగా ఉన్నారు. ఆయన వాక్యమయ్యున్న దేవుడు. చూడండి, ఇప్పుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను, నివసించాను, ఉండేను. ఆలోచించేయండి, పరలోకములో దేవుడు, పరలోకం అనేటువంటి ప్రపంచం ఉంది. పరలోకమందున్న దేవుడు, అక్కడ ప్రతిష్ఠించబడినటువంటి దేవదూతలు, కెరూబులు, సెరూబులు, మరి అనేకమైనటువంటి దేవదూతలతో నిత్యము స్తుతించబడుచు, కొనియాడబడుచున్న దేవుడు తన మాట చేత, ఆయన వాక్కు చేత సమస్తము సృష్టించాడు. భూమి కలుగునుగాకంటే కలిగింది, సూర్యచంద్ర నక్షత్రాదులు అలాగే వెలుగు కలుగునుగాకంటే, చీకటిని వెలుగును వేరుపరిచినని మొదటి దినము, రెండవ దినం, మూడవ దినం ఇట్లా ఆరిన నేల కలుగునుగాకంటే కలిగి చెట్లు, విత్తనములు, పశుపక్షాదులు ఇవన్నీ ఆ మహత్తుగల మాట చేత సృష్టించిన సృష్టికర్త. ఎంతటి వైభవము కలిగిన దేవుడు, ఎంత మనం వర్ణించినా అది తక్కువ. ఆయన భూమి ఆకాశములకు సృష్టికర్త. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అనినటువంటి ఒక సృష్టికర్త. ఆయన ఎలా వర్ణించాలి? ఆయన మనం ఎలా సమీపిస్తున్నాం? ఆయన ఎలా వింటున్నాం? ఆయన ఎలా వెంబడిస్తున్నాం? ఆయన మన మధ్య ఉంటే ఎలాగా కనిపెట్టుకుంటున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. వాక్యం చెబుతున్న మాట, వాక్యమయ్యున్న దేవుడు మన మధ్యకు ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా. సంపూర్ణుడు అంటే పరిపూర్ణం, పూర్తిగా. ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఫుల్ గ్రేస్. ఆయన సంపూర్ణ కృపతో క్షమించటానికి మనుషుల మధ్యకి వచ్చినదే క్రిస్మస్ కదా. యేసుక్రీస్తు ప్రభుని మనము ఆరాధించేటప్పుడు చూడండి, క్రీస్తు ప్రభు, బాగా వినండి, ఆలోచించేయండి, తను తాను తగ్గించుకుని భూమి మీద అంతటి సృష్టికర్త, అంతటి దేవుడు, ఏది ఈ ప్రపంచమంతటిని సృష్టించిన వాడు, సమస్తను సృష్టించిన దేవుడు భూమి మీదకి నరుల మధ్యకు, మన మధ్యకు. మనం ఎవరివో తెలుసా అండి? నీవెవరివో తెలుసా? నీవెవరివో నీకు తెలిపిందే దేవుడు. నీవేమై ఉన్నావో నీకు తెలియపరిచిందే దేవుడు. నీవు మంచి వ్యక్తివో, చెడ్డ వ్యక్తివో, నీ హృదయం ఎలాంటిదో, అసలు నీవెవరువో, నేనెవరినో చెప్పింది దేవుడు. వాక్యం వచ్చేంతవరకు నేను ఎవరిని గొప్పవాడిని అనుకుంటాం.
దేవుని వాక్యం వచ్చిన తర్వాత మనుషుడే పాటి వాడు, మనుషుడు ఎంతటి వాడు, మనుషుడు ఏమై ఉన్నాడు, వారి స్థితి ఏమై ఉందో, వారి జ్ఞానం ఏమై ఉందో, వారి తెలివితేటలు ఏమై ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యము, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను. చూసారండి ఎంత మనుషుడు ఏమై ఉన్నాడు, ఎన్నో విషయాల్లో దుష్టుడినై ఉన్నాడని, మరి మృగము లాంటి వాడని, విషతుల్యముతు కూడిన వాడని, అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత లేనివాడని, విషతుల్యంతో, పాపముతో, నరహత్యులతో, భేదాభిప్రాయాలతో, ఇంకా ఎన్ని పాపములు ఉన్నాయో, ఎంత క్రూరత్వం ఉందో, ఎంత భయంకరత్వం ఉందో, అదంతా మనుషులో ఉన్నాడు. అలాంటి వ్యక్తి యొద్దకు క్రీస్తు ప్రభు వచ్చారు. ఆయన చూడండి ఎంత తగ్గింపు చూడండి దానిలో కూడా. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నాడు, ఆయన ఆధిపత్యం నుండి వాళ్ళ ఊర్లో ప్రెసిడెంట్గా పోటీ చేయమని చేస్తాడా? ఒక ఎమ్మెల్యే స్థానంలో దిగమంటే దిగుతాడా? నేను అధ్యక్షుడిగా పనిచేసి మరి ఇండియా దేశమంతటికి ఒక అధికారిగా ఉన్న నన్ను ఎమ్మెల్యే అంటారా, ఒక ప్రెసిడెంట్ అంటారా? ఎంత ఫీలింగు లేదు. ఇంట్లో పనిచేసే ఒక పాలేరు పని మనిషి, అట్లా యజమాని స్థానములున్నా, ఇంటి యజమాని స్థానములున్నా, ఆస్తికి హక్కుదారుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ ఇంట్లో పాచి పని చేసే వ్యక్తి పాదాలు కడగటానికి ఇష్టపడతాడా? యేసుప్రభు ఇష్టపడ్డాడుగా. ఆలోచించేయండి. అంటే యేసులో ఉన్న ఆ యొక్క కృపగల దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇప్పుడు ఆలోచించేయాలి. చూడండి అందుకొరకే క్రిస్టమస్ ఆనందము, క్రిస్టమస్ సంతోషము, క్రిస్టమస్ పరవశము, క్రిస్టమస్ మీద ప్రపంచమంతా ఒక సంతోషానికి వచ్చి, ప్రపంచమంతా ఒక ప్రాంతం, ఒక వర్గం, ఒక దేశం, ఒక ప్రదేశం కాదు కదా. కాబట్టి చూడండి యేసుక్రీస్తు ఆయన తన్ను తాను తగ్గించుకుని వచ్చిన విషయంలో ఈ ఆనందం ఏంటి? ఆనందం ఉందంటారా? సంతోషం ఉందంటారా? చూడండి ఆయన మన మధ్యకు వచ్చాను, ఆయన భూమి మీదకి రావటం ఆశీర్వాదకరము, ఆశ్చర్యము, అద్భుతము, మనం గ్రహింపలేని, ఊహించలేని సంఘటన అది. దీనిలో ఒక మాట మీకు జ్ఞాపం చేయాలి, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఒక సృష్టికర్త, ఒక రక్షకుడు తన్ను తాను తగ్గించుకుని కృప సత్య సంపూర్ణుడుగా, కృప అంటే క్షమించే స్వభావము, మరి ప్రేమించే స్వభావము సంపూర్ణంగా, సత్యం అంటే కోర్టు, సత్యం అంటే ఒక చట్టం తెలుసు కదండి, అట్లా సంపూర్ణుడుగా భూమి మీదకి వచ్చినటువంటి విషయంలో ఒక మాట మీకు జ్ఞాపం చేయాలి. చూడండి సమరయ స్త్రీ, సమరయ స్త్రీ 4వ అధ్యాయం యోహాను సువార్త 14 వచనంలో ఉంటుంది కదా. సమరయ స్త్రీ లాంటి ఒక వ్యక్తితో ఒక సంభాషణ, ఈ సంభాషణ జరిగినప్పుడు ఆమె నీళ్లు చేదుకుంటానికి, తోడుకుంటానికి, మరి త్రాగటానికి, దప్పికి తీర్చుకోవటానికి, అక్కడ ఆ మాటలు రాయబడి ఉన్నాయి కదా, దప్పికి తీర్చుకోవటానికి వచ్చిన వ్యక్తి. చూడండి ఒక మహత్తుగల దేవుడు, ఒక గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తను తాను తగ్గించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చి మన మధ్యను వసించాను, మన మధ్యను వసించాను. సమర స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు చూసారు ఆమె ఏం చెప్పింది ఆ సంభాషణలో? మరి ఈయనేం చెప్పారు, ప్రభు ఏం చెప్పారు? అక్కడ ఒక మంచి మాట మనం గుర్తించాలి, ఏంటంటే నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడును ఎన్నడును దప్పికొనడు. మరి ఆమెకి దప్పిగా తృప్తి పడిన అనుభవం లేదంటారా? ఆమె మందిరాలు లేవా, మతము లేదా, ఆమెకు ధర్మశాస్త్ర యాచనలు లేవా, భక్తిభావాలు లేవా? ఉన్నాయి, భక్తి ఉంది. చాలామందిలో భక్తిలో ఉన్న శక్తి లేదు, భక్తిగా ఉంటున్నారు, నడుచుకుంటున్నారు, దాని యొక్క శక్తి ఆ దప్పికి తీరట్లేదు. భక్తితో నడుచుకుంటూ ఆ శక్తిని అనుసరించకపోవటం వల్ల ఆ తృప్తి లేదు. భక్తి చేస్తున్నారు, మరి సన్నిధి అనుభవం కలిగి ఉంటున్నారేమో, కానీ తృప్తి ఏది? తృప్తి లేకపోవటం కారణం ఏంటి? ప్రభు అంటాడు నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. దాహము, దాహము, దాహము. చాలామందికి ఎంత సంపాదించినా దప్పికి తీరట్లేదు,
చూడండి లోకంలో ఎన్ని రంగులు ఉన్నాయో ఆ రంగులన్నింటిని ఎంత మరి వీక్షిస్తున్నా చూస్తున్నా సంపాదించుకుంటున్నా తృప్తిలే దప్పికి తీరటం లేదు. ఎంత అధికారమును అనుభవిస్తున్నా దప్పికి తీరుతుందో కారణం ఏంటి ఆలోచన చేస్తే చూడండి, ఈ లోకమును లోకమంతా సంపాదించిన మనుషులు లోకాశులు నేత్రాశులు జీవ డంబాలు ఈ శరీరాన్ని తృప్తిపరుస్తున్నాయేమో. ఒకవేళ నీ జీవితంలో శరీరాశులతో నేత్రాశులు అనుకున్నది కొని కోరుకున్నది తిని అనుకున్న పదవిని అనుభవించి అడ్డొచ్చిన వాళ్ళు కొట్టివేసి తుంచివేసి ఒకవేళ అనుకున్నదని నెరవేర్చి తినుచు తృప్తి పడచ్చు తాగుచు తృప్తి పడచ్చు. కానీ నీ శరీరానికి తృప్తి పడింది అనుకోవచ్చు, కానీ నీ ఆత్మకు న్యాయం లేనప్పుడు నీ ఆత్మలో సత్యం లేనప్పుడు నీ ఆత్మలో రక్షణ లేనప్పుడు నీ ఆత్మకు అంతరాయ పురుషునికి సంతోషం లేనప్పుడు తృప్తి ఉండదు నెమ్మది ఉండదు అట్టి వ్యక్తికి. ఎంతైనా సంపాదిస్తాడు కదా, ఎంతైనా సంపాదిస్తాడు, ఎంతైనా కోరుకుంటాడు, ఎంతైనా అనుభవిస్తాడు. మార్కెట్లో కనపడిన ప్రతిదీ అతడు తన ఇంటికి రప్పించుకుంటాడు. కానీ మనసుకి హృదయానికి నెమ్మది రావాలంటే క్రీస్తు ప్రభు అంటున్నాడు చూడండి, ఈరోజు నా లోకములో అనుభవించే పాపమును అనుభవించి చూడండి దుర్మార్గంగా నడిచే అలవాట్లకు అనుభవించే ప్రతి ఒక్కరికి ఎంత త్రాగుచు మొత్తలవుచున్నప్పటికీ కూడా ఎంత ఈ లోకమంతా సంపాదించినప్పటికీ కూడా నెమ్మది లేక తృప్తి లేని వారి జీవితాలకు యేసుక్రీస్తు కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి మన మధ్య ఉండి అట్టి వారి జీవితానికి పులుష్టా పెట్టాడు. చూసారండి, ఇంక ఏమి పని చేయలేదు, వారికి తృప్తి లేదు. యేసుక్రీస్తు తప్ప యేసుక్రీస్తు ఆనందం వారు హృదయంలోకి వచ్చినప్పుడే నిజమైన సంతోషం, నిజమైన సంతోషం. యేసుక్రీస్తుని గురించిన ఆనందమే మనం ఆ రోజు చూస్తాం కదండి, ఆ గొల్లలు వచ్చి సంతోషించారని, ఆ కాపర్లు జ్ఞానులు సాగిలి పడ్డారని ఆనందించారని, ఇలా మనం చాలా ఆ సందర్భాల్లో మనం చూస్తాం. ఎందుకనంటే కృపాసత్య సంపూర్ణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక సమరయ స్త్రీ లాంటి వ్యక్తి తన జీవితంలో ఐదుగురు పెనిమిటులు నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడనే మాట మనం వింటాం. పెనిమిటంటే ఏలేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, కాపాడేవాడని. తన జీవితంలో యేసుక్రీస్తు కాక తన జీవితంలో ఉన్న రహస్య అనుభవాలు వాటితో కొనసాగించబడుతుంది, కొనసాగించబడుతుంది. సత్యము లేదు, నీతి లేదు, సత్యము స్థానము అసత్యం ఉంది, నీతి అనే స్థానములో అనీతి ఉంది, ధర్మము లేదు, తృప్తి లేదు, దప్పికి తల్లాడిపోతున్నారు. ఈ లోకంలో ఎంత అనుభవించినా వృద్ధాప్యం వరకు నీకు ఇచ్చిన దేవుడు 60 సంవత్సరాలే, 70 సంవత్సరాలే, అధిక బలం ఉన్న 80 సంవత్సరములే. వీటన్నిటిలో నీ వృద్ధాప్యం ముగింపు వరకు ఈ లోకం ఎంత అనుభవించినా అనుకున్నది నువ్వు అనుభవించినప్పటికీ కూడా నీకు తృప్తి లేదు, తృప్తి ఉండదు, నీ ఆత్మకి శాంతి ఉండదు. యశాగ్రంథం 12:3 ఏమంటూ చూసిరండి, రక్షణానందకరమైన బావుల యొద్దకు వచ్చి అవి చేదుకున్నప్పుడు రక్షణానందము వాక్యము చేత ఆనందము దేవుని సన్నిధి ఆనందము కలిగినప్పుడే నీకు తృప్తి ఉంటుంది. ఒక అపార్ట్మెంట్ కట్టు నువ్వు తృప్తి పడతావేమో, బంగారం కంచాల్లో భోజనం చేయి నీకు తృప్తి ఉంటుందేమో, కానీ యేసుక్రీస్తు ద్వారానే చూడండి, తృప్తి లేని వారికి తృప్తినిచ్చినటువంటి ఫుల్ స్టాప్ పెట్టిన ఒకే ఒక వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కృపాసత్య సంపూర్ణ మన మధ్యకు వచ్చాను. ఇశ్రాయేలీల మధ్య అరణ్యములో ప్రత్యక్ష కూడా వారి మధ్య అలా ఉన్నారు, ఈరోజున ప్రభు ఉంటున్నారు. చాలామందికి ఆ ఆనందము ఎరగక ఆ సంతోషం ఎరగక మరి ఉంటున్నారు. ప్రియులారా, అందుకొరకే యేసుక్రీస్తు ఆయన నీకు తృప్తినిస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. నిజమైన ఆనందము ఫార్మాలిటీగా జరుపుకునే పండుగలు కాదు, యేసుక్రీస్తు నిజముగా ఆయనకి హృదయమిచ్చి ఆయన సంపాదించుకున్నప్పుడు నీకు నిజమైన ఆనందం ఉంటుంది, నిజమైన సంతోషం. ఒక ఖచ్చితమైన జీవితము, ఒక సత్య సంబంధమైన అనుభవం, ఒక సత్యము, ఒక ఆధ్యాత్మిక మార్గములో నడుచుకుంటాం, అది ఆశీర్వాదకరం. కాబట్టి కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యకు వచ్చిన వాక్యమైన దేవుడు శబ్దము. ఆయన ఒకప్పుడు
వాక్యము, వాక్కు మహత్తు గల మాట. అదే మాటతో అబ్రహామును పిలిస్తే అబ్రహాం ఇంచుమించు భూమి మీద 1500 మైళ్ళు దూరం ప్రయాణం చేశాడు. ఆ పిలుపు ఎంత ప్రభావం కలిగింది చూడండి. మరి ఆలోచించేయండి, తన ఆస్తిని, తన దేశాన్ని, తన ఊరిని, తన ఇల్లుని, బంధువులను అవన్నీ విడిచి ఎంత ప్రయాణం చేసేటంటే ఆ మహత్తు గల మాటలో ఉన్న శక్తి, ఆ సంతోషం, ఆ పరిపూర్ణత, ఆనందం ఒక్కసారి ఆలోచించేయండి. ఈరోజున ప్రభువుని ఆరాధించడానికి చాలామందికి టైం సాల్ట్ల వారి పనుల చేత బంధించబడి దేవుని సన్నిధిని దూరం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది, ఆయన తృప్తినిచ్చేవాడు. సమర స్త్రీ ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ప్రభు, తన కొండను, తన జీవితాన్ని దేన్ని ఆధారం చేస్తూ బ్రతుకుతుందో ఆ బ్రతుకును, ఎవరిని ఆధారం చేసి బ్రతుకుతుందో ఆ బ్రతుకును వదిలేసింది, విడిచిపెట్టింది. కొండను, మట్టి కొండను, ఓటి కొండను, ఎవరు నమ్ముకుని బ్రతుకుతుందో, దేన్ని నమ్ముకుని బ్రతుకుతుందో, దేన్ని ఆధారం చేసి బ్రతుకుతుందో చూసారా, దాన్ని విడిచిపెట్టింది, వదిలిపెట్టేసింది, వదిలిపెట్టింది, విడిచిపెట్టేసింది. చూడండి, ఆ మాటను, అదే మాటను ఆమె మైకి పెట్టుకుని ప్రసంగం ఏమి చేసింది ఆ సమరయలో. ఆమెకు దొరికిన సంతోషం, ఆమెకు దొరికిన కృప ఆనందముతో ఆమె చెప్పినప్పుడు ఆ ఊరు వారంతా పరిగెత్తుకొచ్చారు. అమ్మా, నువ్వు చూసి చెప్పిన దానికంటే మేము చూసింది ఇంకా మాకు తృప్తినిస్తుందని చెప్పారు వారు. కాబట్టి యేసుక్రీస్తుని ఒక సత్యముగా, ఒక యథార్థముగా నమ్మాలి, వెంబడించాలి, యేసుక్రీస్తుని ఆశ్రయించాలి. ఒక ఆచారబద్ధంగా కాదు, పండుగ అంటే పైన స్టారు తెల్లరు వారు అని అంటారే ఒక ఉపమానాలు, అట్లా కాదు. సత్యముగా, యథార్థముగా, ఒక సమర్పణగా మనము ఆరాధించుకుంటున్నప్పుడు అది ఎంతో ఆశీర్వాదం. ఇంకో మాట చూడండి, రోమీలకు రాసిన పత్రికలో మీ అందరూ తెలిసిన మాట 9వ అధ్యాయము చూడండి, ఒక మాట 5వ వచనం, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎందుకు ఈ 2వ మాట 3వ మాట చెబుతున్నానంటే, ప్రియరా, మనం ఇంకా ముందు ముందు పుట్టుక ప్రసంగాలు చాలా వినబడతా ఉంటాయి మీకు. అయితే శరీరమును బట్టి క్రీస్తు, ఎందుకంటే శరీరమును బట్టి యోధా సాంప్రదాయంలోంచి రావాలి యేసుప్రభు వారు. 13 సంవత్సరాల ఆ మరియమ్మతో ప్రార్థన చేస్తుండగా దేవుడు మాట్లాడి, నీ గర్భం ద్వారా నేను ఈ లోకానికి వస్తానని చూశారండి. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడిగా ఉన్నంత మాత్రాన రక్తము ఉండదు కదండి. ఆయన దేవుడు, దేవదూతలకు ఇలాంటి శరీరం ఉండదు, శరీరం లేనప్పుడు రక్తము లేదు. కాబట్టి ఒక శరీరము ధరించాలి. ఆయనే వాక్యమే, వాక్కే, ఆయనటువంటి దేవుడే, ఆయన శరీరము ధరించాడు, పరిశుద్ధ శరీరము, పరిశుద్ధ రక్తము. చూసారా, ఆయన అలా ఉండటం కొరకే ఇశ్రాయేలులను వారికి ధర్మశాస్త్రం ఇచ్చి, వారి కట్టడాలు ఇచ్చి, వారికి నియమ నిబంధనలు ఇచ్చి, యాజ్ఞలు ఇచ్చి కదా. ఆలోచించేయండి, ఒకసారి పరిశీలన చేయండి, వింటున్నారా వాక్యాన్ని, గమనిస్తున్నారు ప్రియులారా, ఆలోచించేయండి. ఇశ్రాయేలీలకు ఎందుకు అంత చట్టం ఇచ్చాడు, ఎందుకు అంత నిబంధనలు ఇచ్చాడు, ఎందుకు అంత ఆజ్ఞలు ఇచ్చారు దేవుడు? ఇదిగో ఒక పరిశుద్ధుడైన దేవుడు, మహాదేవుడు, ఒక గొప్ప దేవుడు భూమి మీదకు వస్తున్నాడు. రావాలంటే ఆయన మొదటి నుంచే ప్రజలను ప్రత్యేకించుకుని, ఎన్నుకుని, ఏర్పరచుకుని, ప్రతిష్ఠించుకుని, వారి తప్పులన్నిటిని సరిచేసుకుంటూ యజ్ఞాల ద్వారా, యాగ్యాల ద్వారా, బలుల ద్వారా, అర్పణల ద్వారా, విధుల ద్వారా, నిధుల ద్వారా, అనేక విధాల ద్వారా వారిని ఒక జనాంగముగా పెంచుకుంటూ, ఆ జనాంగములో నుంచి, యూదులో నుంచి ఒక రక్షకుడుగా మొత్తానికి వచ్చారు ప్రభు. స్తోత్రము కలుగునుగా, ఎంత గొప్ప విషయం కదమ్మా, అయ్యా ఆలోచిస్తుంది. కాబట్టి ఈరోజు ఒక గొప్ప దినం. దేవుడు మనకి ఈ సంవత్సరంలో ఎన్నో విషయాలు ప్రభు ఇచ్చాడు. క్రైస్తవులు అంటే ఎవరండి? ఆజ్ఞ లేని వాళ్ళ. ఆదివారం అంటే వాళ్ళకి ఆజ్ఞ ఉండదు. క్రైస్తవులు అంటే ఎవరండి? ఒక ఆజ్ఞలు, ఒక మరి విధులు కలిగిన వారని. ఆజ్ఞలు అండి, సత్యములో ఉన్నారు. ఏసయ్య డిఎన్ఏ మనలో ఉంటుంది. ఆలోచించేయండి, దేవుని ప్రజలు క్రైస్తవులు అంటే ఆజ్ఞలో ఉన్నారు కదా, ఆలోచించేయండి. అందుకొరకే యేసుక్రీస్తు ఆయన ఆనందము. చూడండి, ఒక భయంకరమైన లోక సువార్తలో 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు ఎవరైనా, జక్కయ్య.
జక్కయ్య ఆయన ఎంత ధనాపేక్ష గలవాడు, జక్కయ్య ఎంత సంపాదన పరుడు, ట్యాక్స్ కలెక్టర్ ఆయన. చూడండి, ప్రజల దగ్గర నుంచి డబ్బును వసూలు చేసి గవర్నమెంట్కి కొంత రోమ గవర్నమెంట్ కడుతూ మిగిలింది అతను సంపాదించుకుంటే ధనవంతుడని రాయబడి ఉంది. కానీ ఆ ధనవంతుడికి యేసును చూడాలి అనే ఆశ, అంత మంచి మాట, యేసును చూడాలనే ఆశ. యేసుక్రీస్తు ఎవరిని ఎవరు కోరుకోగలరు? ఎలాంటి వారు కోరుకోగలరు యేసయ్యని? ఏదో ఆ క్రైస్తవులు పుట్టినంత మాత్రాన, కొండల చుట్టూ తిరిగినంత మాత్రమని అంటారా? ఎవరు కోరుకోగలరు? చూడండి, ఆయన గురించి విన్నాడు, యేసయ్యని గురించి విన్నాడు, ఆ నీతిని గురించి విన్నాడు. ఆశ్చర్యము, యేసుక్రీస్తు ఉపదేశము ఆశ్చర్యము, యేసుక్రీస్తు బోధలు ఆశ్చర్యము, సూచిక్రియలు ఆశ్చర్యము. పాపులు మారుతున్నారు, వేల మంది వెళుతున్నారు, రక్షణ నిలబడుతున్నారు, గొప్ప గొప్ప వారు కనిపిస్తున్నారు. ఏంటి ఆయన, నేను కూడా ఆయన చూడాలి. ఒక క్రైస్తత్వంలో ఆజ్ఞలు ఉండే వ్యక్తిని చూడండి, ఒక చట్టములు ఉండే వ్యక్తిని చూడండి కదండి, ఎంత గొప్ప విషయం అంటారు. అది ఎంత గొప్ప విషయం, ఆశ్చర్యం కదా. కాబట్టి ఆ జక్కయ్య నేను ప్రభువును చూడాలని కోరుకున్నాడంటండి. ఆయన చూశాడు. చూడండి, యేసుప్రభువారు ఏం చెప్పలా, నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడంతే, నీ ఆస్తిని అమ్మి పంచి ఇమ్మనలేదు. చూడండి, అతనిలో ఉన్నటువంటి ఆజ్ఞలు, ఆ ప్రేమ, ఆ నడిపింపు, ఆ పరిపూర్ణత, ఆ కృప, ఆ క్షమాపణ, ఆ త్యాగము. త్యాగము క్రైస్తవులు దేవుని బిడ్డలకి ఈ రోజున త్యాగము లేదు. ఆరాధన అంటే త్యాగము లేదు, భక్తి అంటే త్యాగం లేదు. శక్తి లేకపోవటం కారణం ఏంటంటే వారిలో సమర్పణ లేదు. చూడండి, అతను త్యాగం ఏంటంటే, అతను సంపాదించిన దానిలో అన్యాయముగా నేను ఇంకేమైనా సంపాదించిన, నేను నాలుగంతులు మూడంతులు నేను పేదలకు ఇచ్చేస్తాను. ఆయన యేసుప్రభు అని చెప్పలా, కానీ అతని నిర్ణయం చేసుకున్నాడు, తీర్మానం చేసుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. అందరు అనుకుంటున్నాడు అతడు దుర్మార్గుడు, ధనవంతుడు, అన్యాయస్తుడు, భయంకరుడు, అందరదే స్థితిలో ఉన్న ఇతను అట్లా కనుకున్నారు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే ఆ రక్షణ ఆనందం చూసారా, నేడే నీ ఇంటికి రక్షణ. యేసు పుట్టుక రక్షణే, యేసు అనగా రక్షకుడే. ఆ రక్షణ ఒక ధనవంతుడు, ఒక జక్కయ్య ఇంటికి వచ్చుట మనం చూస్తున్నాం కదండి. దేవునికి మహిమ కలుగును. ఆలోచించండి, నేను ఈ పండుగల సందర్భంగా ఏదో ఒక చెప్పాలని కాదు, మీరు సరే నిర్ణయానికి రావాలి. మార్త మరియల గురించి మనం వింటున్నామండి. మార్త మరియలు, మార్త ఏమంటుంది, ప్రభువా నేను విస్తారమైన పనులు ఉండిపోయాను, నీవు వస్తే నేను చేర్చి పెట్టాలనుకుంటున్నాను, కానీ మా సహోదరికి చెప్పండి నాకు సహాయం చేయమని. ఏ పని పాట లేకుండా పాదల దగ్గర కూర్చుని వింటుంది. అప్పుడు ప్రభు గద్దించాడు కదండి, నిలదీస్తుంది, నువ్వు చెప్పయ్యా అని. కానీ నువ్వు విస్తారమైన పనుల చేత తొందరపడుతున్నావు. ఈ రోజున చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో తొందర, ఎందుకని తొందర, విస్తారమైన పని, దేవుని పని కంటే విస్తారమైన పని. మరిము గురించి మాట్లాడతారు ప్రభు, చక్కని మాట, ఆమె ఉత్తమమైనది కోరుకుంది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. తీసివేయబడిన ఒక నిత్య జీవపు ఓట, జీవజలాల ఓట, దప్పికి తీర్చుకునే ఓట, తృప్తిగా ఉండే ఓట. ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇల్లు లేదు, వాకి లేదు, అవి లేదు, ఇది లేదు, పదవి లేదు, మాకు సరైనటువంటి వనరు లేవని చెప్పని దుఃఖం ఉండదు. ఆ ఓటతో, ఆ తృప్తితో, ఈ లోకంలో కారులు ఇవ్వలేని తృప్తి, ఈ లోకంలో ధనభోగములు ఇవ్వలేని తృప్తి, అధికారం ఇవ్వలేని తృప్తి, మనుషులు ఇవ్వలేని తృప్తి, సంతోషకరమైన వాటి చేత తృప్తి పొందలేని తృప్తి, దేవుని మాట, మహత్తుగల మాట, యేసుక్రీస్తు ఆనందం అనుభవించాలి. కాబట్టి ఈ మాటను కూడా మీరు గ్రహించండి. యేసుప్రభువారు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అసలు ఆయన కార్యక్రమంలో ఆశ్చర్యాలు, ఆశ్చర్యం అండి. ఆయన పుట్టుక ఆశ్చర్యము, ఆయన బోధ ఆశ్చర్యము, సూచిక్రియల ఆశ్చర్యము, ఆయన మరణం ఆశ్చర్యము కాదండి, ఆయన తిరిగి లేచుట ఆశ్చర్యము, పునరుద్ధానం ఆశ్చర్యము, ఇంకా చేపలు పట్టుకునేటువంటి వారు త్యాగము చేసుకుని పామరులైన వారు పండితులుగా, పండితులు చెప్పలేని మాటలు, పరలోకపు మాటలు, దైవ సంబోధము,
వాళ్ళు ప్రసంగిస్తుంటే వేల మంది వచ్చి రక్షించబడి తమ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్న అనుభవం అది ఎంత ఆశ్చర్యమో. సంవత్సరాల తరబడి వాక్యం వింటారు, బాప్తిసాలు తీసుకోరు, పిల్లలు పెళ్ళిళ్ళు అంటారు, ఇల్లు కట్టాలంటారు, మనవలు పుట్టాలంటారు, ఏదో కొనాలంటారు, ఏదో చేయాలంటారు, ఏంటది వేషాధారణ అంటారా? ఆలోచించేయండి, ఒకసారి పరిశీలించండి ప్రియులరా. ఆయన ఆశ్చర్యకరుడు, యశగ్రంథం 9:6 ఉంటుంది కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన కుమారుడు, ఆయన శిశువుగా, ఆయన ఆనందము. ఈ డిసెంబర్ నెల మనకు ప్రభు ఇచ్చాడు. చూసారండి, యాకోబు కుటుంబము వాక్యము కలిగిన కుటుంబం, వాక్యము యాకోబు యొద్దకు వచ్చాను కదా, వచ్చాను. అయితే యాకోబు యొక్క సంతానము 12 మంది, ఒకడేమో 12 మందిలో ఐగుప్తులో ఉన్నాడు యోసేపు, మిగిలినటువంటి 11 మంది ఆకలి దప్పులతో ఉన్నప్పుడు మరి ఐగుప్తుకి వెళ్ళారు. సరే, ఆ కథలన్నీ మనకు తెలుసు. అక్కడ ఒక ఆశ్చర్యం ఏంటి చెప్పనండి, అక్కడ ఒక మంచి ఆశ్చర్యకరమైన ఆది కాండములో ఓ మంచి మాట ఏమని మనం చూస్తాము, ఆది కాండములో 43:33 ఏముంటుంది, జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి, గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడుచుండిరి. అంటే యాకోబు కుటుంబంలో ఎంత వాక్య సత్యం ఉందో చూడండి, ఆ కుటుంబంలో ఎంత క్రమం ఉందో చూడండి, ఆ కుటుంబంలో ఎంత ఆరాధన ఉందో చూడండి, ఎంత వాక్యం మీద బేస్ అయ్యారో చూడండి. యోసేపు తప్ప రూబెను మొదలుకొని బెన్యామీను వరకు, జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వరుసగా, అది ఆశ్చర్యం కదండి. స్తోత్రము కలుగును కాక మనల్ని అట్లాంటి ఆశ్చర్యం, అది యేసుక్రీస్తులో ఉన్న ఆనందము, ఆ సంతోషము. భక్త సింగ్ గారి సహవాసంలో వాళ్ళు చక్కటి సేవ చేస్తారండి, వీధి సువార్తలో పరిచర్యలు చేస్తారు. ఆ సంఘములో సహవాసంలో సువార్త పరిచర్య చేస్తారంటే దుండగులు, విద్వాంసులు, భయంకరమైన దుర్మార్గపు విద్వాంసులు అనబడినటువంటి వారు యాసిడ్ పోసేసారు ఒక అతని మీద, యవనస్తుని మీద. పాపము 2-3 రోజులు 8 రోజులు ఉన్నాడు, చనిపోయాడు. కేసు పెట్టారా, కేసు పెట్టారా, ఏ డిఎన్ఏ ఇది? యేసుప్రభు ఆనందము మరణించడానికైనా, ఎందుకని అర్థం చేసుకోరు? స్టేన్స్ గారు కుటుంబము ఆయన నాని పిల్లలు జీబులు పెట్టి కాల్ చేశారు. ఎందుకు ఈ మాటలంటే, వాళ్ళు కేసు పెట్టారా? సూర్యులు పడితేనే కేసులు పెట్టుకుంటున్నారుగా, సరిహద్దుల్లోనికి గొడవలు అడుగుని కేసు పోలీసులు వస్తున్నారు కదా, ఇంట్లో అత్త కోడలు గొడవలు పెట్టుకుంటే, భార్య భర్తలు గొడవ పెట్టుకుంటే పోలీసులు వస్తున్నారు కదా, ఏంటి ఈ యొక్క ఆనందము, ఏంటి ఈ సత్యము, ఏంటి ఈ నీతి? ఆలోచించేసి ప్రభుని గణపరచాలి మనము. ఆయన కృపాసత్య సంపూర్ణుడు మన మధ్యకు వచ్చాడు, ఆ త్యాగం ఉండాలి, ఆ నడిపింపు, ఆ ఆనందము మీలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ ఆనందముతో ఉంటే ఈ సంవత్సరం క్రిస్మస్ ఆరాధన మీరు దేదీప్యమానంగా చేసుకుంటారు, ధైర్యంగా ఉంటారు, మీకు అన్ని సపోర్ట్ సమకూర్చబడతాయి, ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు మీకు తోడుకుంటాడు. కాబట్టి కృపాసత్య సంపూర్ణుడు ఫుల్గా మిమ్మల్ని క్షమించాడు, ఫుల్గా మిమ్మల్ని ఆదరించాడు, ఆయన దగ్గర ప్రేమ ఫుల్లు మీరు అన్ని అనుభవించి యేసయ్యకు మహిమకరంగా ఉండండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన, స్తోత్రం. ఈ మాటలు విన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఆనందంతో నింపమని యేసునామను అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.